హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీడ్స్ ఈ రోజు ఈ వీడియోలో నారాయణపేట్ లెహంగా గురించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేస్తున్నానండి అలాగే కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చాలా గ్రూప్స్లో నారాయణపేట్ లెహంగా అనే అనే ట్యాగ్ తోటి మనకి సిల్క్ జీరీ లహంగాస్ కూడా ఉన్నాయండి నేను చాలా గ్రూప్స్లో ఉన్నాను అవి ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్కే మనకు వచ్చేస్తున్నాయి నేను అది ట్రై చేసి అది ఫెయిల్ అయిన తర్వాతే నేను కొంచెం కాస్ట్ అయినా కూడా ఒరిజినల్దే తీసుకుందాం ట్రై చేశాను నేను ఎక్కడ చూశాను అంటే రుద్రాణి ఆర్ట్ స్టూడియో నుంచి నేను తెప్పించానండి యూట్యూబ్లో దీని గురించి చాలా వీడియోస్ ఉన్నాయి ఆ ఛానల్కి సంబంధించి నాకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయిందండి టోటల్ సెట్ ఇంక్లూడింగ్ షిప్పింగ్ అనమాట అలాగే స్టిచ్చింగ్ కూడా స్టిచ్చింగ్ చేసి లోపల లైనింగ్తో మనకి టోటల్ సెట్ అంతా రెడీమేడ్గా ఇచ్చేసింది అయితే నాకు ఆ కాస్ట్ పడిందండి ఇందులో బార్డర్స్ యొక్క సైజ్ ప్రకారం అంటే చిన్న బార్డర్ దగ్గర నుంచి బిగ్ బార్డర్ వరకు ఉన్నాయి ఒక్కొక్క బార్డర్కి ఒక కాస్ట్ అండి మనకి సింపుల్గా కావాలి చిన్న బార్డర్ కావాలంటే అంటే మీకు ఆల్మోస్ట్ టూ థౌజండ్ నుంచే స్టార్టింగ్ ఉంది ప్రైజు బార్డర్స్ ప్రకారం డిజైన్ ప్రకారం మనకి కాస్ట్ అంత వేరి అవుతుంది ఇంక్లూడింగ్ దుపట్ట అంటే లెహంగా ప్లస్ టాపు అలాగే దుపట్ట టోటల్ సెట్ అంతా కలిపి నాకు పడిన కాస్ట్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఇంక్లూడింగ్ షిప్పింగ్ బార్డర్స్ ప్రకారం డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీ అయితే మటుకు ఒరిజినల్ నారాయణపేట అండి చాలా షైనింగ్ ఉంది అలాగే చాలా సాఫ్ట్గా ఉంది అసలు వెయిటే లేదు వెరీ లైట్ వెయిట్ డిజైన్ బాగుంది కస్టమైజేషన్ కూడా అవసరం లేదండి యాజ్ ఇట్ ఈస్ ఎక్సెల్ సైజ్ చెప్తే పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయింది చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు బట్ క్లాత్ అయితే చాలా బాగుంది ఇది బ్రైడల్కి బాగుంటుందండి నార్మల్గా కూడా వేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ